కుట్ల రద్దది ఒక తీవ్రమైన ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు ఏమన్నారండి, అనేక వందలాది మంది స్విస్ బ్యాంకులో లక్షలాది కోట్ల నగదును దాస్తున్నారు. మీరు కనుక మమ్మల్ని లెక్కిస్తే ఆ లక్షలాది కోట్ల నలధనాన్ని స్విస్ బ్యాంకులో వేస్తున్న డబ్బుని తీసుకొస్తాం, భారతదేశ పేదవాళ్ళకి బడుగు బలైన వర్గాలకి అందరికీ మేము పంచుతాం అన్నాడు. ఏది నరేంద్ర మోడీ గవర్నమెంట్ పోలీసు దాటిపోయింది, స్విస్ బ్యాంకు జగన్ లాక్కుంటాడేనా, ఏమైనా పైసలు ఏమైనా పంచాడా జనానికి, అది పక్కన పెట్టండి. పెద్ద నోట్లు వద్దన్నాడు, పెద్ద నోట్లు వచ్చేసి నల్లధనంతా బయట తీసి మళ్ళా కుబేర్ల మొత్తం కొట్టేసి ఆ డబ్బులు వస్తాను దేశాన్ని పడుతున్నాడు. ఎక్కడ పంచారండి, ఎక్కడ తీసేయండి, ఎక్కడ ఇచ్చేయండి, నల్ల డబ్బులు తీరేశారు కదా, నల్ల డబ్బుని తెల్ల డబ్బు వేసుకోవడానికి అనేక కొత్త మార్గాలు జనతా ద్వారానే ఖాతాలు పెట్టేసి బ్యాంకులో అనేక మంది లూటులు తీసేసి అనేక మంది ఆఫీసర్తో కొమ్మక్కి అయిపోయి ఆ నల్ల డబ్బుల వల్ల తెల్ల డబ్బు వేసుకుని ఓడిపడ్డారు. ఆ నల్ల డబ్బు వల్ల ఆ పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలకు ఏమి జరిగింది, లైన్లో నిలబడి ఎంతమంది శోషించి పడిపోయారు, కొన్న వృద్ధులు చనిపోయారు. ఈవేళ కూడా బ్యాంకుల ముందు ఏటీఎం బ్యాంకుల ముందు అట్లా నో క్యాష్ అని బోర్డులు పెడతారంటే ఇప్పటికీ చాలామంది దిష్టిబొమ్మల్ని తగలబెడతారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిష్టిబొమ్మల్ని, అంటే భారతదేశం ఉన్న ప్రజలు ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ముఖ్యంగా సామాన్య జనం మరుసరించారు. పెట్రోల్ బంక్ వెళ్తే చేంజ్ చేయాలంటాడు, ఇక మొత్తం మోసుకుంటాడు. హాస్పిటల్కి వెళ్తే మందులు కొనాలంటే చేంజ్ చేయాలంటాడు. అక్కడి రిమైన్ డబ్బుకి బిస్కెట్లు ఇవ్వడం, ఎక్స్ట్రా వాటర్ బాటిల్ ఇవ్వడం, ఎక్స్ట్రా గ్లూకోజ్ బాటిల్ అమ్ముకోవడం జరుగుతుంది, కానీ పైలట్ ఒక వాళ్ళ డబ్బులు ఎవరుకోబట్టే. సో ఒక రకం కాదు, ముందు క్యాష్ లేదు, అనేక పెళ్ళిళ్ళు ఆగిపోయి, అనేక మంది కార్యక్రమాలు ఆగిపోయి, ఫార్మ్ పెట్టుకున్న ప్రాబ్లమ్స్ కూడా ఆగిపోయి ఆ ఇబ్బందులు మామూలు ఇవాళ చాలామంది ఇవ్వాలి. పెద్ద నోట్ల రద్దు వల్ల చాలా డ్యామేజ్ అయింది, చాలా డ్యామేజ్ అయిందని చెప్పి నితీష్ కుమార్ గారు బీహార్ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు జీజలు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు యూటర్న్స్ మాడారు, పెద్ద నోట్ల రద్దు వల్ల చాలా మంది మీరు ఇబ్బంది పెట్టారు, వీఆర్ ఫేసింగ్ దట్ ప్రాబ్లమ్స్ నౌ అన్నాడు. బీహార్ అంటే భారతదేశ ప్రతి రాష్ట్రం కూడా పెద్ద నోట్ల రద్దు చాలా డ్యామేజ్ జరిగింది. ద సేమ్ టైం జిఎస్టీ ఆగస్టు 15 సంవత్సరం వచ్చినప్పుడు ఓ సంబరా చేసుకున్నాం కదా తారాజులు గారు, ఆ జిఎస్టీ ప్రకటించే టైం మిడ్ డే 12 ఓ తారాజులు గారు ఏంటట ఆ జిఎస్టీ వల్ల ఏం చేశారు, పెద్ద ఏం పేరు జరిపిందండి. జిఎస్టీ వల్ల రైతాంగం కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ మధ్యతరగతి కానీ కుటుంబంతో కానీ మామూలు ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారు. రైతాంగం తీసుకోండి, క్వింటాల పత్తికి 4,250 రూపాయలు కనీస మొత్తం అనుకోండి, జిఎస్టీ అడ్వాకేసరికి 200 రూపాయలు పోతుంది. అంటే రైతులకు అలా ఎన్ని క్వింటాలకి ఎన్ని వేల కోట్ల రూపాయలు చూసుకోండి. అలాగే ఒక హాస్పిటల్ కాలంలో కైనెత్తి మందులు కొనుక్కోడానికైతే 1,000 రూపాయలు మందుకు ఉంటాయినా, 1,000 రూపాయల మందులు ఉంటాయి, 164 రూపీస్ జిఎస్టీ పోతుంది. ఎన్ని రంగాల్లో కూడా ఏది బాధలేదు. కాబట్టి ఈ రకంగా జిఎస్టీ విషయంలోని అది పెద్ద నోట్ల రద్దు విషయంలోని పెద్ద నోట్లు రద్దు చేశారండి, మళ్ళీ 2,000 రూపాయలు పెట్టుబడి మనం ముద్రించారు, ఎన్ని కరెక్ట్ కాదు. నేను నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, పెద్ద నోట్ల రద్దు ఈ జిఎస్టీ వల్ల ఏమైతే ప్రజలు ఫీల్ అవుతున్నారు, బాధలు పడుతున్నారు, ఇబ్బందులు గురవుతున్నారు, అది లేకనే లేదు కాదు, మేమే పెద్ద నోట్లు ప్రకటించండి దేశం కోసం, జిఎస్టీ దేశం కోసం మీరు సహనం వహించాలి, మీరు ఓర్పు పట్టాలి అని మాట్లాడుకోండి. ఆ అధికారం చూస్తున్నా సహనం ఓర్పు వాళ్ళు బాగుంటాయి, నేను ఎండుతూ వాళ్ళు కలిసి కష్టపడే వాళ్ళకి సహనం ఓర్పు పెంచే పరిస్థితులండి, వాళ్ళు రూట్స్ ఏమవుతుంది ఉంటాయి. కాబట్టి నేను సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, జిఎస్టీ వల్ల పెద్ద నోట్ల వల్ల ప్రజలు ఏమైతే ఇబ్బంది పడుతున్నారు అది రూపు మాపండి, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్.